తీసుకుని పైకే సరిపెట్టి ఎట్లా నీళ్ళు తెచ్చినామో అందరు మీరు చూసారు, మీరు సూర్యాపేట వాసులు మీ కళ్ళారా చూసారు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయో, పంటలు ఎట్లా పండినాయో. చాలా చోట్ల మాకు జాలుగారుతున్నాయి సార్ పొలాలని మాట్లాడే మాటలు కూడా మీరు కళ్ళతో చూసినారు. ఆ జాలుగారిన పొలాల జాలు మాయం చేసిన దొంగ ఎవడు, ఎలా అసమర్థుడెవడు, దీనికి జవాబు చెప్పేవాడెవడు, ఇవేం లేదు. అన్ని చిల్లర మాటలు, రాజకీయ మాటలు, పనికి మాలిన మాటలు, పాడిందే వాడిరా పాస్వాన్ల దాసరైన పొద్దాక ఒకటే గోళ ఇదే కదా. ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు? అదే నేను చెప్తున్నా కదా. నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండ కారణానికి కారణం మీరు, కరెంటు లోవలు వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థలే కదా, మీరు శాతగాని వాళ్ళే కదా, సింపుల్ కదా. దాంట్లో ఏమి పెద్ద సంస్కృతం ఉందా, అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా? 8 ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమవుతుందండి? ఎట్లా మాయమవుతుంది? నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు. ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా. దీనిలో దాచిపెట్టడానికి ఏముంది? ఇలా మాయ మచ్చింద్ర చేయడానికి ఏముంది? కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం కదా. ఇలా బాధ కలిగి దుఃఖం కలిగి నేను మాట మాట్లాడుతూ ఉన్నా. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధినాం. వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి, పంటలు కొనుగోలు చేసి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, అనేక సదుపాయాలు చేసి, అకాల వర్షాలు వస్తే 10,000 రూపాయల పంట సాయం ఇచ్చి, అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కళ్ళ ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటే, మళ్ళీ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, నేను బరువెక్కిన గుండెతో మాట్లాడుతూ ఉన్నా. మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు ఇది. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్. కారణం ఏంటంటే బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ మాటలు. ఒకటే స్టేజ్ వచ్చిన నేను, ఆ కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా రమ్మని ఒకటే గొడవ పెడతా ఉన్నారు. పెద్ద ఉద్యమం చేద్దాం సార్, ఈ ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం, వాళ్ళ సంగతి మా సంగతి తేలాలి ఒకసారి. వీళ్ళు అడుగు పెట్టుడు ఈ అడుగు నాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏముంచుతారు ఇంకా? రేపు ఏముంటుందని చెప్పి ఈ భయాందోళనతో ఉన్నది రైతాంగం. ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని, వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం. 100% అది ఏదో పేజీ తీసుకోండి. నేను ఏందండి అవి ఇవి చేయరు కదా మీరందరూ.